నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ, సుసర్ల. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుసరించి అఫెన్సెస్ ఏంటి, ఒక చిన్న సంఘటనతో ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. 2018 తమిళనాడులోని శేఖర్ అనే ఫిలిం ఆర్టిస్టు, అతను తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యాడు, ఒక లేడీ జర్నలిస్ట్ని అసభ్యకరంగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెడితే ఆవిడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసరించి ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేసింది. ఫైల్ చేస్తే ఆ సదర్ ఈ శేఖర్ ఫిలిం ఆర్టిస్టు తమిళనాడు హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. నాకు థ్రెట్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసరించి నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, నేను ఈ మెసేజ్ నేను నా అంతటి నేను పెట్టలేదు, ఈ డిఫమేషన్గా నేనేం చేయలేదు, అప్సీన్గా నేనేం చేయలేదు, డెరగేటరీ స్టేట్మెంట్గా నేనేం ఫార్వర్డ్ చేయలేదు, అది ఎవరో పోస్ట్ పెడితే దాన్ని ఎక్నాలెడ్జ్ చేసి వేరే వాళ్ళకి పంపించాను, ఇది నా స్వతహాగా పెట్టిన పోస్ట్ కాదు అని ఆయన డిఫెన్స్. తమిళనాడు హైకోర్టు ఏం చేసింది, మీ అంతట మీరు ఏ కామెంట్ రాసినా లేకపోతే ఎవరైనా సరే అసభ్యకరమైన సంబంధం లేని కులం పేరు మీద కానీ మతం పేరు మీద కానీ ఎవరినైనా దుర్భాషలాడుతో కానీ ఏదైనా పోస్ట్ ఎవరైనా పెడితే దాన్ని మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసినా కూడా అది మీరు చేసినట్టే అవుతుంది, మీ వాళ్ళతో పాటు మీరు కూడా అఫెన్స్ చేసినట్టే దీని అర్థం, కాబట్టి మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే అవకాశాలు లేవు అని డిస్మిస్ చేసింది. అంటే దీని అర్థం ఏంటి, రోజు మనము వాట్సాప్లోని ఫేస్బుక్లోని 100 మెసేజ్లు చూస్తున్నాం, పలానా పార్టీ ఇన్ని డబ్బులు తినేసింది, పలానా మతం వాడు ఈ విధంగా దుర్భాషలాడాడు, పలానా ఒక ప్రార్థనా మందిరంలో ఈ విధంగా జరిగింది అని ఎవరో పోస్ట్ చేస్తే అది మనము వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. మరి ఇలా ఫార్వర్డ్ చేస్తే అఫెన్స్ కాదా? ఏమన్నా అంటే, సార్ నా సొంతంగా నేనేం చేయలేదు, ఎవడో పోస్ట్ చేశాడు దాన్ని ఫార్వర్డ్ చేశాను, అది అఫెన్స్ ఎలా అవుతుంది అంటే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనుసరించి మీరు ఎక్నాలెడ్జ్ చేసినట్టే. దాని అర్థం ఏంటి, ఏదైనా సరే ఏ పోస్ట్ ఎవరైనా పెడితే అది మీరు ఫార్వర్డ్ చేస్తే అది దాని అర్థం మీరు చేసినట్టే. అంతేగాని ఎవరో చేశారు కాబట్టి నేను ఫార్వర్డ్ చేశాను, నా సంబంధం లేదు, నేను సొంతంగా రాయలేదు, నేను ఎవరిని అఫెండ్ చేయలేదు, నేను నా అఫెన్స్కి సంబంధం లేదు అనడానికి వీల్లేదు. ఇదే మన తమిళనాడు హైకోర్టులో నిన్న యాంటిసిపేటరీ బెయిల్ సదరు శేఖర్ అనే ఫిలిం ఆర్టిస్టు తర్వాత బీజేపీలో జాయిన్ అయిన పొలిటీషియన్ని కేసు కొట్టేశారు. ఇవాళ రేపు అతను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మీరు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైనా ఒక ఎవరైనా పోస్ట్ చేస్తే దాన్ని పొరపాటును మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేసినా, మీరు కామెంట్ చేసినా, టిక్ పెట్టి ఎవరికైనా సరే ఫార్వర్డ్ చేస్తూ ఇది బాగాలేదనో బాగుందనో అని మీరు పెట్టినా, మీరు కూడా దానికి బాధ్యులు అవుతారు. కాబట్టి నా రిక్వెస్టు, ఏది కూడా సొసైటీకి చెడు చేసే ఏ మెసేజ్ అయినా సరే, ఒక మతానికి దుర్భాషలాడే ఏ మెసేజ్ అయినా సరే, ఒకరిని కించపరిచే విధంగా ఎవరైనా మెసేజ్ పెడితే దాన్నైనా సరే మీరు ఫార్వర్డ్ చెయ్యకండి. అనవసరంగా ఇది ఇతరులకి ఫార్వర్డ్ చేసి మీరు చిక్కుల్లో పడకండి. అనవసరంగా మీ మీద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఇండియన్ పీనల్ కోడ్లో ఉండే ఆ సంబంధిత చట్టం కూడా మీకు కేసు వర్తిస్తుంది, మీ మీద క్రిమినల్ కేసులు పడతాయి, మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి. కాబట్టి నాకేం లేదు, ఒక టిక్కే కదా, ఒకటి పోస్ట్ చేశాను కదా అని మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది కుదరదు. ఒక అందుకని ఎవరైనా మెసేజ్ పెడితే అసలు అటువంటివి మీరు చూడకండి, చూసినా కూడా అది అక్కడితోనే ఆపేయండి, జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.